హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అనిల్. మీరు చూస్తున్నారు అనిల్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మీ యొక్క ఆండ్రాయిడ్ మొబైల్లో లేదా మీ యొక్క కంప్యూటర్లో ఒక క్యూఆర్ కోడ్ని జనరేట్ అనేది ఫ్రీగా జనరేట్ చేయడం అనేది ఎలా అని చెప్తాను. సో మీరు దీని కొరకు ఏం చేయాలంటే, మీకు ఒకవేళ ఏదైనా బిజినెస్ కానీ ఏదైనా ఒక బిజినెస్ లేదా మీ ఇంట్లో ఏదైనా వైఫైస్ ఉంటే వైఫై యొక్క పాస్వర్డ్స్ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయగానే వచ్చేటట్టు, లేదా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయగానే మీ యొక్క మొబైల్ నెంబర్ వచ్చేటట్టు, క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడం మీ యొక్క బిజినెస్ డీటెయిల్స్ వచ్చేటట్టు, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే మీ యొక్క వెబ్సైట్ ఓపెన్ అయ్యేటట్టు, ఈ విధంగా మీరు ఏదైనా సరే క్యూఆర్ కోడ్ని ఈ విధంగా మీరు జనరేట్ అని చేసుకోవచ్చు. సో దీని కొరకు మీరు ఏం చేయాలంటే, ముందుగా మీ యొక్క క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి క్యూఆర్ కోడ్ అని టైప్ చేయండి. ఫ్రెండ్స్ ఈ విధంగా క్యూఆర్ కోడ్ అని టైప్ చేశాక మీరు సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ కొన్ని యాప్స్ వస్తాయి. ఈ యాప్స్ అన్ని మీరు స్కానర్స్ అన్నట్టు. సో మీరు స్కానర్స్ సైడ్ వెళ్లకుండా ఈజీగా మీకు ఇక్కడ ఒకటి వెబ్సైట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఈ వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఈజీగా మీకు అయిపోతుంది. సో వచ్చేస్తే మీకు వెబ్సైట్ క్యూఆర్ కోడ్ యూజర్ క్యూఆర్ కోడ్ జనరేటర్ సర్వీస్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఈ విధంగా ఓపెన్ చేస్తే మీ యొక్క ఆ యొక్క వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ముందుగా మనం ఈ విధంగా ఇక్కడ వచ్చేస్తే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అని ఉంది ఫ్రెండ్స్. ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మీరు ఏ కలర్ పెట్టుకోవాలి, క్యూఆర్ కోడ్ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ పెట్టుకోవాలని కూడా బ్లాక్ పెట్టుకోండి. రెడ్ అంటే రెడ్ బ్లూ గ్రీన్ ఈ విధంగా మీకు చాలా కలర్స్ అనేవి ఉన్నాయి. సో మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ సెలెక్ట్ అనేది తీసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు సింపుల్గా ఇక్కడ కూడా ఏదైనా ఒక కలర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఏం చేయాల్సి ఉంటుంది అంటే సైజ్ అని ఉంది ఫ్రెండ్స్. సైజ్ వచ్చేస్తే మీరు 12 లేదా 14 లేదా 16 ఎంతైనా పెట్టుకోండి. నేను 12 పెట్టేశాను. మీడియం అని కదా ఫ్రెండ్స్, మీడియమే ఉంచేసేయండి దీన్ని కూడా. సో ఇక్కడ మీరు చేయాల్సిందంటే ఏంటంటే, ఇక్కడ పిఎన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇదంటే పేపాల్ యొక్క బిజినెస్ మొత్తం ఇక్కడ టైప్ చేసి జనరేట్ మీద క్లిక్ చేస్తే ఈ ఐటమ్స్ ఇక్కడ ఎంటర్ చేసిన డీటెయిల్స్ మొత్తం వస్తాయి. ఇక్కడ మెసేజ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఐకాన్ దాని మీద ట్యాప్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఇదన్నీ డీటెయిల్స్ క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతాయి. ఇక్కడ వైఫై ఉంది కదా ఫ్రెండ్స్, ఈ వైఫై మీద క్లిక్ చేస్తే నెట్వర్క్ నేమ్ ఈ విధంగా పాస్వర్డ్ ఇవన్నీ ఎంటర్ చేస్తే ఇక్కడ మీకు క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. ఈ క్యూఆర్ కోడ్ని మీరు మీ యొక్క మొబైల్లో స్కాన్ చేశారనుకో, డైరెక్ట్గా మీకు వైఫై అనేది ఈజీగా మీకు కనెక్ట్ అనేది అవుతుంది. సో ఇక్కడ మీకు కాలింగ్ సింబల్ ఉంది ఫ్రెండ్స్, కాలింగ్ సింబల్ డైరెక్ట్గా క్యూఆర్ కోడ్ని ఎంటర్ చేస్తే డైరెక్ట్గా మీ మొబైల్లో నుండి స్కాన్ చేసినప్పుడు కాల్ అనేది మీరు ఇక్కడ ఇచ్చిన నెంబర్కి అనేది వెళ్తుంది. సో ఈ విధంగా మీరు లొకేషన్ని, టెక్స్ట్ మెసేజ్ లొకేషన్ ఈ విధంగా మీరు ఏమైనా సరే చూసుకోవచ్చు. సో ఇక్కడ మీకు లింక్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఈ లింక్ అంటే ఏంటంటే మీకు ఏదైనా ఒక వెబ్సైట్ ఉంది అనుకో ఫ్రెండ్స్, ఆ వెబ్సైట్ యొక్క లింక్ ఇక్కడ పేస్ట్ చేస్తే ఇక్కడ మీకు క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది కదా. ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినప్పుడు డైరెక్ట్గా మీ యొక్క వెబ్సైట్లోకి ఈజీగా వెళ్తుంది మీ ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఒక లింక్ అనేది పేస్ట్ చేశాను ఫ్రెండ్స్. ఏంటంటే నా యొక్క ఛానల్ లింక్ని నేను పేస్ట్ అనేది చేస్తాను చూడండి ఈజీగా. అనిల్ టెక్ ఇన్ తెలుగు అని టైప్ చేస్తాను. టైప్ చేస్తాను కదా ఫ్రెండ్స్ లింక్. ఇక్కడ లింక్ క్రియేట్ టైప్ చేస్తే ఇక్కడ జనరేట్ క్యూఆర్ కోడ్ ఉంది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. జనరేట్ క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి క్యూఆర్ కోడ్ అనేది వచ్చింది. సో ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్ జనరేట్ అయిందని మీరు ఈజీగా ఈ విధంగా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. అది మీ యొక్క మొబైల్లో ఈ విధంగా వస్తుంది. దీన్ని మీరు ప్రింట్అవుట్ తీసి ఎక్కడైనా సరే మీ ఇంట్లో కానీ ఎక్కడైనా పేస్ట్ చేసుకుంటే ఈజీగా మీకు ఆ వెబ్సైట్ అనేది ఎక్కడైనా సరే ఓపెన్ అనేది ఈజీగా అవుతుంది. సో ఈ విధంగా మీరు క్యూఆర్ కోడ్స్ అనేది జనరేట్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి కొత్త అప్డేట్ ఇచ్చినా మీ మెయిల్కి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.